Premender Reddy garu. Premender Reddy garu. చెప్పండి ప్రేమేంద్ర రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రిలీజ్ చేసింది, పార్బాయిల్ రైస్ కొనుగోలుకు మేము తీసుకోలేము, మేము సేకరణ చేయలేము అంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పినట్టుగా లేఖ సారాంశం చూస్తే అర్థమవుతుంది మనకి. సో మీరు లేఖ రిలీజ్ చేయమని డిమాండ్ చేశారు, లేఖని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా, కొనుగోలు జరగకపోవడానికి కేంద్రమే బాధ్యత అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనం దీంతో తేలిపోయింది. వడ్లకును రైతులకి, బియ్యానికును రైతులకి ఏం సంబంధం అండి? రైతులు వడ్లు అమ్ముతున్నారు, ఆ వడ్లను బియ్యంగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి పెట్టాలి. ఈ బియ్యం మార్చడంలో బాయిల్డ్ రైస్ ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నా. కేంద్ర ప్రభుత్వం కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొననున్నది, రా రైస్ ఎంతైనా కొంటా అన్నది. ఈ బాయిల్డ్ రైస్ లో ఒక మతలబ్ ఏమున్నదంటే, మామూలుగా క్వింటల్ ప్యాడీకి 67 కిలోలు రా రైస్ వస్తుంది, బాయిల్డ్ రైస్ అయితే 75 కిలోలు వస్తుంది. ఈ 8 కిలోల యొక్క విషయంలో అది లక్షల మెట్రిక్ టన్ లో చాలా తేడా వస్తుంది. ఈ యొక్క రైస్ మిల్లర్స్, టిఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయి ఇవాళ వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం బాయిల్డ్ రైస్ గా మార్చి కేంద్ర ప్రభుత్వానికి అమ్ముతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ అనే దానికి డిమాండ్ లేదు కాబట్టి కేవలం రా రైస్ తీసుకుంటా అన్నది. నువ్వు మిల్లులను మోడర్నైజ్ చేసుకో, నువ్వు ఇక్కడ రా రైస్ ఎంతైనా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి, ఎఫ్సిఐ తీసుకుంటది. అంతేకాని ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొనాలన్నదా? కేవలం బాయిల్డ్ రైస్ కొనన్నది. బాయిల్డ్ రైస్ ఎందుకు ఇవాళ నువ్వు రా రైస్ ఇవ్వచ్చు కదా, ఇలా మతలబ్ ఏమిటి అని నేను అడుగుతున్నా. ఇంతకు ముందు లేని సమస్య ఫార్ బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి సంబంధించి కేంద్రానికి గతంలో లేని సమస్య ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే, దేశవ్యాప్తంగా గత 3 సంవత్సరాల నుంచి విస్తృతంగా వర్షాలు కురవడం వలన, అదే విధంగా నరేంద్ర మోడీ తీసుకున్న యొక్క కిసాన్ సన్మాన్ కావచ్చు, ఎరువులు కావచ్చు, అనేక రకాల యొక్క రాయితీల కారణంగా దేశవ్యాప్తంగా పంటలు బాగా పండుతున్నాయి. అన్ని చోట్ల ఇవాళ ధాన్యం పండుతున్నది. కాబట్టి ఈ యొక్క బాయిల్డ్ రైస్ కు అనేక స్టేట్స్ లో గతంలో కేరళలో కానీ, కర్ణాటకలో, ఒరిస్సాలో, ఇటువంటి కలకత్తాలో, ఇటువంటి చోట్ల డిమాండ్ ఉండేది. ఇవాళ డిమాండ్ లేదు, అందుకోసం రా రైస్ మాత్రమే పోతుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తన యొక్క విధానాన్ని తెలియజేసింది. దానికి అనుగుణంగా నువ్వు ఏం చేయకుండా నువ్వు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలుస్తావు, అధికారాన్ని చలాయిస్తావు, గొప్పలు చెప్పుకుంటావు, నేనే కొంటున్నా, నేనే చేస్తున్నా అని చెప్తావు. మరి నువ్వు చేసేది ఏమిటని అంటున్నా నేను. నీకు కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొడ్యూస్ అవుతుంది, నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇంకేదో చెప్తున్నారు మీరు. అలాంటి సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున వస్తున్న ప్యాడీని మనం ప్రొక్యూర్ చేయలేము, ఇంత మనకు అవసరం కూడా లేదు, తీసుకుని మనం సేకరించే పరిస్థితిలో కూడా లేము. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతాంగాన్ని తీసుకెళ్లే ప్రయత్నం, ప్రత్యామ్నాయ పంటల వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతుల్ని ఆలోచింపజేయండి, ఆ రకంగా వాళ్ళని ప్రోత్సహించండి అనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా జరగాల్సిన అవసరం ఉంది కదా. అది తప్పేం ఉన్నది అంటున్నా. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పప్పు దినుసుల యొక్క ఉత్పత్తి పెరిగింది. గతంలో ఎక్కువ మనం దిగుమతి చేసుకునేది. అదే విధంగా ఇవాళ మనం 80,000 కోట్ల ఈ యొక్క నూనె గింజలను గానీ, నూనెను గానీ దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఆ డైరెక్షన్ లో డెవలప్ గవర్నమెంట్ కావాలని కోరుతున్నది. దానికి రాయితీలు ప్రకటించింది, దానికి మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలను గుర్తించింది, ఇక్కడ మనం పామ్ ఆయిల్ పండించవచ్చు అని చెప్పింది. నువ్వు ఆ విధంగా అనేక ప్రయత్నాలు చేసి రైతులను కన్విన్స్ చేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మరలించు. కానీ ఒకేసారి ఈ యొక్క ఎలాంటి యొక్క ప్రిపరేషన్ లేకుండా నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒక నింద వేసి కేంద్ర ప్రభుత్వం కొంటలేదని చెప్పి నువ్వు మార్చుతానని చెప్పి మాట్లాడడం ఏదైతున్నదో ఇది నీ దివాలా కోరతనం కాదా? నువ్వు చేస్తున్నది ఏమిటంటున్నా రాష్ట్ర ప్రభుత్వం, నువ్వేమైనా రైతులకు బాధ్యతగా ఉన్నావా? నువ్వు ఉచిత ఎరువులు ఇస్తానో ఇవ్వలేదు, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానో చేయలేదు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానో ఇయ్యలేదు, దేవుడు గురిపించిన వర్షాల కారణంగా పంటలు బాగా వస్తున్నాయి, దాన్ని నీ ఖాతాలు వేసుకున్నావు, ఏదో కాళేశ్వరం కారణంగా వచ్చిందని, మరి నువ్వు చేస్తున్నది ఏమిటి అంటున్నా నేను అనేది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తప్పే ఉంది, కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనానన్నది, మిగతా రైస్ కొంటానన్నది. ఆ విధంగా మార్చివచ్చు కదా, ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నా. వాళ్ళ నీకేం చేతగాంతనని యొక్క తప్పును. సరే నేను సీతారాం నాయక్ గారితో మాట్లాడతాను. ప్రేమేంద్ర రెడ్డి గారు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. పల్సెస్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈ సంవత్సరం ఎక్కువ ఉండడం కాదు, మొత్తం ఈ డెకేడ్లో 2010-11 సంవత్సరంలో మాత్రమే పల్సెస్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఎక్కువగా ఉంది. ఈ ఒక్క సంవత్సరం ఎక్కువగా ఉండడం కాదు, ఈ ఒక్క సంవత్సరం మనం ఆల్టర్నేటివ్ చూపించడం వల్ల రైతులు పండించింది కాదు. మీ నోటీస్ తీసుకొస్తున్నాను. సీతారాం నాయక్ గారు, గుడ్ ఈవినింగ్. నేను అనేది ఒకటి, కందులు
కేంద్ర ప్రభుత్వం కొంటున్నది, పెసర్లు కేంద్ర ప్రభుత్వం కొంటున్నది, మిగతా నూనె గింజలు కేంద్ర ప్రభుత్వం, అన్ని కేంద్ర ప్రభుత్వం, రైస్ కేంద్ర ప్రభుత్వం, పత్తి కేంద్ర ప్రభుత్వం కొంటుంది. నువ్వేం చేస్తున్నావు అంటున్నా, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వెలుగబెట్టేది ఏంది? అధికారాన్ని అనుభవించడం, కమిషన్లు దండుకోవడమేనా? మీరు చేస్తున్నది ఏమిటి? సిద్ధరామయ్య గారు గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి, ఆన్సర్ చేస్తారా? ఆన్సర్ చేస్తారా? ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతిదీ మేమే కొనుగోలు చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మరి అని. ఇక మరి అట్లా మాట్లాడినాక దానికి ఏం చూపెడుతున్నావు? మీరు చూస్తున్నారు కదా, మొన్న ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రం దేశంలో ఎక్కడ కొనకపోతే ఇక్కడ ధాన్యం కొన్నది వాస్తవం కదా, అది ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పాలి. మాట్లాడతారు అయ్యా, మీరు అన్ని మీకు ఇష్టం మధ్యాహ్నం కలగకండి, మీరు మధ్యాహ్నం తెలగడం ఏం బోర్లే, ఎవరు అన్నారండి? కాదండి నరసింహారావు గారు, ఊరూరికి తిరిగి మొన్న కోవిడ్ సమయంలో ఏదైనా రాష్ట్రం కొన్నదా ధాన్యం? ఏదో ఎఫ్ఐ పత్రం ఇది అది కాదండి, ఆయన ఒక రాష్ట్ర వ్యవసాయ, వినండి వినండి, ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నరసింహారావు గారు. ఒక్క నిమిషం ప్రేమేంద్ర రెడ్డి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, మళ్ళీ మీకు ఇస్తాను, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నరసింహారావు గారు, నాయక్ గారు, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే తప్పును భరించలేరో ఇవి ఎట్లా తగులుతారు? నేను ప్రేమేంద్ర రెడ్డిని